हेलो फ्रेंड्स, वेलकम टू अनुरुद्ध ब्लॉग्स। अनुरुद्ध ब्लॉग्स लो बेंगाली रसगुल्ला स्वीट शॉप लो लागे ईजी गा इंट्लो एला चेयालो चूद्दाम। चाला बागुंटुंदी टेस्ट गा। इन प्रोसेस एंटो चूद्दाम। मुंदुगा ओक लीटर पाल तीसुकोवाली। फुल फैट गानी मावुल पाल गानी तीसुकोनी बागा मरगनिव्वाली। पाल बागा मरिगाक इंदुलोकी ओक टेबल स्पून निम्मरसं गानी विनेगर गानी వేసుకొని బాగా ఇలా తిప్పాలి. చూసారు కదా పాలు విరుగుతున్నాయి, విరగడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు పాలు విరిగాక ఒక బౌల్ తీసుకొని దాని మీద స్ట్రైనర్ పెట్టుకొని ఇప్పుడు కాటన్ క్లాత్ వేసుకోవాలి. ఇలాగా వేసుకున్నాక విరిగిన పాలని ఇందులో పోసుకోవాలి. పోసుకున్నాక గట్టిగా వాటర్ అంతా పోయేలాగా మొత్తం ఆపోజిట్ సైడ్స్ తీసుకొని క్లాత్ని గట్టిగా పిండేసేయాలి. ఇలాగా వాటర్ అంతా పోయేంత వరకు. ఇప్పుడు వాటర్ పోయాక మళ్ళీ వాటర్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం నిమ్మరసం పిండాం కదా, ఆ వాసన అంతా ఉంటుంది. ఆ వాసన పోయేంత వరకు వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా కడిగాక ఇప్పుడు మళ్ళీ గట్టిగా వాటర్ అంతా పిండేసేయాలి. ఎంత వీలైతే అంత గట్టిగా పిండండి, వాటర్ ఉండకూడదు అసలు. ఇప్పుడు ఈ వాటర్ని వేస్ట్ చేయకూడదు, చాలా బాగుంటాయి వాటర్, న్యూట్రిషియస్. ఈ వాటర్ని మనం బియ్యం వండుతాం కదా, అన్నం వండేదానికి బియ్యంలో వేసుకోవచ్చు. అలా కాకపోతే సూపు అలా తయారు చేసుకోవచ్చు, చాలా న్యూట్రిషియస్. ఒక 15 మినిట్స్ ఈ పన్నీర్ని వెయిట్ పెట్టేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ పన్నీర్ని గట్టిగా మణికంటతో గట్టిగా ప్రెస్ చేయాలి. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా వచ్చేస్తుంది. నేను చూపించిన విధంగా ఇలాగా మణికంటతో గట్టిగా ప్రెస్ చేయండి, మెత్తగా వస్తుంది. 10 to 15 మినిట్స్ పడుతుంది, అప్పుడే మనకి బాగా మెత్తగా వస్తుంది. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఇలా బాల్స్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా. క్రాక్స్ లేకుండా విరగకుండా బాల్స్ చేసుకుంటే మనకి మనం పాకంలో వేసినప్పుడు మనకి విరగకుండా వస్తాయి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకొని దీంట్లోకి 5 కప్స్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక మనకి చక్కెర కరిగితే చాలు, పాకం ఏం అవసరం లేదు దీనికి. చాలా బాగుంటాయి ఇవి స్వీట్ షాప్లో లాగే. బలం కూడా బాగా, పన్నీర్ యూస్ చేస్తున్నాం కాబట్టి. పిల్లలకు కూడా ఇవ్వచ్చు, పాలు తక్కువ ఉంటారు కదా కొంతమంది పిల్లలు. ఈ విధంగా ఇస్తే ఈజీగా తినేస్తారు. ఇప్పుడు 5 కప్స్ వాటర్ పోసుకున్నాక బాగా వాటర్ మరగనివ్వాలి, షుగర్ అంతా కరగాలి. ఇప్పుడు ఇందులోకి 1-2 ఏలకలు వేసుకోవాలి, దంచిన ఏలకలు. వేసుకొని బాగా వాటర్ మరగనివ్వాలి. వాటర్ బాగా మరిగాక ముందుగా మనం బాల్స్ చేసుకున్నాం కదా, పన్నీర్ బాల్స్ ఒక్కొక్కటి వేసుకోవాలి. వాటర్ ఒకసారి మనం స్పూన్తో ఇలా తిప్పుకోవాలి. వాటర్ బాగా మరగాలి. మరిగాక ఇందులోకి ముందుగా రెడీ చేసుకున్న పన్నీర్ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్నవిగా చేసుకున్నాను, ఎందుకంటే బాయిల్ అయ్యాక ఇవి డబల్ అవుతాయి, అందుకే కొంచెం చిన్నవిగా చేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం పెద్ద సైజ్ కూడా చేసుకోవచ్చు. వాటర్ బాగా మరిగాకే వేయాలి, ముందుగా వేయకూడదు. ఇప్పుడు మూత పెట్టేసేయాలి. మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 15 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. 15 నిమిషాలు అయ్యింది. 15 నిమిషాలు అయ్యాక చూసారా డబల్ అయ్యాయి. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చాయో, బాగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. చల్లారాక చూసారా జ్యూసీగా ఎలా ఉందో. బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం. లోపల కూడా చూడండి ఎంత బాగున్నాయో. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.